నమస్కారం, ఐటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శని త్రయోదశి సందర్భంగా శ్రీ శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. విశ్రాంతి భవనం నందు ప్రతి నెల 4వ వారం జరిగే కంటి వైద్య శిబిరం కార్యక్రమంలో అనివార్య కారణాలతో వచ్చే నెల 26/5/2018కి మార్చినట్లు మునుస్వామి మొదలయ్య తెలిపారు. పినాక సౌజన్యంతో కురుబ కులస్సులు నిరుద్యోగుల శిక్షణ శిబిరం ప్రారంభం. శని త్రయోదశి సందర్భంగా శ్రీ శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. మునీశ్వరాచార్య నమస్యం, దేవేంద్ర నందయస్యం, లావణ్య నందయస్యం, మహేంద్ర నందయస్యం, శరణ్య నందయస్యం, పవన్ కుమార్ నందయస్యం, యశస్వి నందయస్యం, పూర్విక్ నందయస్యం, సుష్మా నందయస్యం, సహకుటుంబానాం శేషైర్యవీర్యాభిఐశ్వర్యాభ్యుత్తమస్యం. శ్రీ శనైశ్చర స్వామి దేవత మైలాభిషేక పూజ మా కరిష్యే.
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపాంబకాయ త్రికాలాయ పాదాభరేతాయ నీలకంఠాయ మత్స్యంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ చిదానందం సదాశివమహం భజే. అక్షయ గోత్రం పవశ్యామస్యామి చమానస్య వెంకటరమణ పానమదేయస్యామస్య సహధర్మవత్నస్య తులసమానామ్యాహమస్యాం పుత్రిపుత్రవర్గస్య మనోజ్ఞానామ్యాహ మోక్షిత్నామదేయస్య సహకుటుంబవర్గస్యామస్య రేళచట్ట గోత్రం పవశ్యామస్యామి చమానస్య కమలమానామ్యాహమస్యాం పుత్రిపుత్రవర్గస్య మస్తాన్ ప్రసాద్ నామదేయస్యామస్య యశోదమానామ్యాహమస్య పుంగనూరు నందు కురుబ సంఘం వారు శనివారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగం యువతకులకు డిగ్రీ చదివి వారి పినాకి సౌకర్యంతో ఆంగ్లం నందు కమ్యూనికేషన్ స్కిల్స్ వివిధ పోటీ పరీక్షలు ఎదుర్కొన్న విధంగా వ్యక్తిత్వం అభివృద్ధి మరియు వికాసంతో ఉచిత శిక్షణ 7/5/2018 నుండి 27/5/2018 వరకు జ్ఞానోదయ ఉన్నత పాఠశాల మదనపల్లి శ్రీ పి ప్రసాద్ 9703510223 కె రేణుక 8919650270 సంప్రదించవలసినని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇక్కడ పత్రికా సమావేశానికి హాజరైనటువంటి జిల్లా కురుబకుల ప్రధాన కార్యదర్శి గారు, అట్లాగే మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఐఆర్ఎస్ ఆఫీసర్ శ్రీ యాదగిరి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము మే మాసంలో డిగ్రీ పూర్తి చేసిన, డిగ్రీ చదువుతున్నటువంటి ఎంబీఏ, ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, బీఈడి, డిఈడి చదివిన విద్యార్థులకు ఆంగ్లం నందు పట్టు సాధించి వారి జీవితంలో స్థిరపడడానికి కావలసినటువంటి నైపుణ్యాలను పెంపొందించడానికి 20 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాన్ని గత 6 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. ఇది 7వ సంవత్సరం. ఈ సంవత్సరంలో కూడా మన జిల్లాలో 4 కేంద్రాల్లో పీలేరు, పలమనేరు, మదనపల్లి మరియు నగర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా రాయలసీమలో మిగతా జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమంలో ఉంది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో దాదాపు 2500 మంది శిక్షణ పొంది దేశమంతా కూడా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో 700 మంది తమ జీవితంలో స్థిరపడ్డారు. ఈ అవకాశాన్ని డిగ్రీ పూర్తి చేసినటువంటి ఇప్పుడు చదువుతున్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని ఆంగ్లంలో మంచి ప్రావీణ్యతను సాధించి ఆ ప్రావీణ్యతను సాధించడానికి నిష్ణాతులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి ప్రతి కేంద్రంలో బాగా ఆంగ్లం పట్టున్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళతో పాటు వ్యక్తిత్వ వికాసం, అభివృద్ధి గురించి కూడా ప్రత్యేకమైనటువంటి విశ్లేషణ మరియు జీవితంలో ప్రగతి సాధించినటువంటి పెద్దల అనుభవాలు కూడా అక్కడ జోడించడం జరుగుతుంది. అట్లాగే కెరీర్ కౌన్సిలింగ్, అంటే ఏ చదువు చదివితే ఏ ఉద్యోగంలో మనం రాణించవచ్చు, ఆ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హతలు ఏమిటి, వివిధ పోటీ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి, ఆ పోటీ పరీక్షలను రాయడంలో కానీ పోటీ పరీక్షలు తర్బును తీసుకోవడంలో కానీ సలహాలు ఇవ్వడం జరుగుతుంది. సలహాలు ఇవ్వడమే కాకుండా ఎవరైతే ఈ శిక్షణా కాలం పూర్తయిన తర్వాత మేము సివిల్స్ కానీ ఇతర గ్రూప్ 1, గ్రూప్ 2 బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్లకు మెంటల్గా సపోర్ట్ చేయడంతో పాటు ఫిజికల్ కూడా ఈ పినాకా టీం సహాయం చేస్తుందని ఆశిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి యువత ఈ కార్యక్రమాన్ని
ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని, ఉపయోగించుకుంటే జీవితంలో స్థిరపడడానికి చాలా అవకాశాలు ఉంటాయని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితమైంది. అన్ని మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం బయట మనం ఇలాంటి కోచింగ్ తీసుకోవాలంటే తప్పనిసరిగా దాదాపు 20 నుంచి 30 వేల రూపాయల వరకు చేయాల్సి వస్తుంది. అలాంటి అవకాశం ఎలాంటి ఖర్చు లేకుండా మన ప్రాంతంలో మన వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని యువత అందరూ కూడా ఉపయోగించుకోవాలని పత్రికాముఖంగా ప్రజలకు, యువతకు, ఉద్యోగార్థి యువతకు తెలియజేస్తున్నాం. విశ్రాంతి భవనం నందు ప్రతి నెల 4వ వారం జరిగే కంటి వైద్య శిబిరం కార్యక్రమంలో అనివార్య కారణాలతో వచ్చే నెల 26/5/2018 మార్చినట్లు మునుస్వామి మొదలయ్యా తెలిపారు. ప్రతి నెల 4వ శనివారం ఉచిత కంటే శిబిరం ఎన్జిఓ సంస్థలకు నిర్వహిస్తుంది. ఈసారి డాక్టర్ అనానివారి కారణంలో డాక్టర్ రాలేకపోయడం వల్ల పోస్ట్ పోన్ చేసి రేపు నెల 26/5/2018 జరపబోదని అందరికీ ముందు మూలంగా తెలియజేస్తున్నాం. 4వ శనివారము ప్రతి నెల 4వ శనివారం నాడు ఉచిత కంటి వైద్య శిబిరం శంకర నేత్రాలయంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు వారి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందువల్ల, ఆపరేషన్లు ఎక్కువగా ఉండేదానివల్ల వాళ్ళు వచ్చేదానికి వీలు కానీ దానివల్ల ఈరోజు రాలేకపోయినారు. కాబట్టి మే నెల 4వ శనివారం 26వ తేదీ వస్తుంది. ఆ రోజు అందరూ వచ్చి ఉచితంగా చికిత్స చేయించుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ప్రతి శనివారము 4వ నెలలో 4వ వారము శంకర నేత్రాలయము వారు ఉచిత కంటి ఆపరేషన్లు చేయించినారు. ఈ వారము ఈ నెలలో ఈ వారంలో అనువాద కార్యక్రమం వల్ల రాలేకపోయినారు. రేపు కొన్ని నెలలో 24వ శనివారం నాడు వచ్చి ఉచిత చికిత్స నేత్రాలయము జరుగుతారు. ఆ దినము అందరూ వచ్చి చికిత్స చేసుకున్న కోరుతున్నాం. బోయపూడ నందు ఈ నెల 16న జరిగిన హత్య కేసులో నిందితులను పట్టుకున్న సీఐ రవీంద్రనాథ్. ఈ నెల 16వ తేదీ బోయకొండ సమీపంలో ఉన్న అడవిలో ఒక గుర్తు తెలియని శవము బయటపడింది. దాని విషయంగా ఆ రోజు కేసు రిజిస్టర్ చేశాము. తర్వాత విచారణలో భాగంగా ఆ చనిపోయిన వ్యక్తి మదనపల్లిలోని బసినికొండకు చెందిన కొండయ్యగా తెలిసింది. అతన్ని చంపినది అదే గ్రామానికి చెందిన సాయి కుమార్ అనే వ్యక్తి చెప్పినట్లు, తర్వాత అతనితో పాటు లోకేష్ అనే వారిద్దరూ కలిసి ఆ కొండయ్యని చెప్పినట్లు తెలిసింది. ఆ చెప్పడానికి కారణం ఏమంటే, ఈ సాయి కుమార్కి ఆ కొండయ్య వాళ్ళ వదినతో అక్రమ సంబంధం ఉంది. ఈ కొండయ్య వాళ్ళ అక్రమ సంబంధానికి అడ్డంగా వస్తున్నాడని, ఏ విధంగా చంపాలనే ఉద్దేశంతో ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో మదనపల్లి నుంచి కొండయ్యని వీళ్ళిద్దరు తీసుకుని వచ్చి బోయకొండ దగ్గర ఉన్న అడవుల్లో బాగా తాపించి అతను తాగినప్పుడు వాళ్ళ ముందస్తు పథకం ప్రకారం అతన్ని గొంతు పిసికి మళ్ళా తలపై మట్టి పిల్లలతో వేసి చనిపోయిన నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ మదనపల్లికి పోయి పెట్రోల్ తీసుకుని వచ్చి క్యాన్లో పెట్రోల్ తీసుకుని వచ్చి మళ్ళీ పెట్రోల్ పోసి అడ్డించి పోయినారు. సో ఆ విషయంగా ఈరోజు
వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయండి. శ్రీ లక్ష్మీ నరసింహ, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు. పొంగనూరు స్థానిక గూడూరుపల్లిలో వెలిసి ఉండు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నేడు ఉదయమే స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారు స్వామివారికి ప్రత్యేక పుష్పాలంకరణతో నిర్వహించి భక్తులకు స్వామివారిని తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పుంగనూరు మండలం బనగానపల్లె గ్రామంలో వెలిసియుండు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు శనివారం ప్రతి ఏడు లాగా ఈ ఏడు కూడా వార్షిక ఉట్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి యువకులు స్వామివారికి ఊరేగింపు నిర్వహించారు. రంగులతో వసంతోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించి కార్యక్రమంలో కిషోర్, కృష్ణారెడ్డి, రెడ్డప్ప, గంగిరెడ్డి, నాగరాజ, భాస్కర్, శివ, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శనివారం గ్రామ స్థాయిలో ధార్మిక చింతనలను అందరూ అలవర్చుకోవాలని ఎస్ఎస్ఎఫ్ జిల్లా సలహా సమితి కన్వీనర్ త్రిశూలపాణి అన్నారు. గత సంవత్సరం కాలం నుండి మండల స్థాయిలో జరిగిన ధార్మిక కార్యక్రమాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మత్స్యకారుల కాలనీలో ఉచితంగా నిర్మించిన దేవాలయాలు, ఆ దేవాలయాలకు టీడీపీ ద్వారా ఉచిత శ్రీనివాస కళ్యాణోత్సవాలు కార్యక్రమం గురించి పుంగనూరు మండల సలహా సమితి కన్వీనర్ త్రిమూర్తి తెలియజేశారు. కార్యక్రమంలో మండల కమిటీ కన్వీనర్, సలహా కన్వీనర్, గ్రామస్థాయి కన్వీనర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కిడ్నీ బాధితుల్ని ఆదుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఉంటుందా మేము?
పోయి అక్కడ తలనొప్పి వామిట్లు అని చెప్తే వాళ్ళు ఇంజెక్షన్ వేసి రెండు మాత్రలు ఇచ్చి బ్లడ్ చెకప్స్ వేయాలా అని చెప్పలేదు. మన బ్లడ్ చెకప్స్ సిట్టలేకపోయా అని చెప్పి బ్లడ్ రిపోర్ట్ వచ్చింది. ఇంకా నదు మెదురుకు కొట్టేసింది, ఇది బీపీ చాలా అయిపోయి మెదురుకు కొట్టేసిందమ్మ. పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండా అని చెప్పి అందుకు రై హాస్పిటల్కి వేసుకుని వెళ్ళిపోతున్నా. అప్పుడు కోమాలకు వెళ్ళిపోయింది. పోయిన ఇంకా వాళ్ళు అడ్మిట్ చేసుకుని బీపీ తగ్గిస్తే అయితే 2000 పైనే ఉంటుంది, 200 పైనే ఉంటుంది బీపీ తగ్గుతుంది. ఎప్పుడు ఎంతో ట్రీట్మెంట్ చేసే వాళ్ళు, ఇక్కడ ట్రీట్మెంట్ లేదు నిలబెట్టుకుని మళ్ళా సిమ్స్ పంపించేసి పంపించి ఆ డయాలసిస్ పెట్టి బీపీ కానీ తగ్గించి చెడిపోయినాయి చెప్పారు. చింతల వినాయక బ్రాహ్మణ కులానికి చెందిన రెడ్డి అనే అబ్బాయికి ఒక 1 ఇయర్ అప్పుడు హెల్త్ బాగాలేకుండా 2 కిడ్నీలు డ్యామేజ్ అయినాయి. కాబట్టి మానవతా దృక్పథంతో కానీ ఎక్కడన్నా ఈ బ్రెయిన్ డెత్ కోమాలో ఇలాంటి ఉండే సందర్భంలో ఉండే వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసి అతని కిడ్నీ ఇస్తే రికవరీ అవుతుంది అనేసి స్విమ్స్ డాక్టర్లు తెలియజేయడం జరిగింది. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి అతనికి జీవితాన్ని ఇస్తే వాళ్ళు జీవితాంతం రుణపడి ఉంటారు. కాబట్టి మానవతా దృక్పథంతో సహకరించాలా ఆలోచించాలా అనేసి అనుకుంటున్నాం. ఈ రెడ్డి అనే అబ్బాయిలో ఉన్న ఇల్లు ఒకటే ఆధారము. ఆ ఇంటిని కూడా వాళ్ళు కుదవ పెట్టి 1.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంతటితో ఐటీ వార్తలు సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.